ప్రారంభించాలని ప్రతి ఒక్క ఎస్టీ ఎస్టీలకు కార్పొరేషన్ రుణాలు బ్యాంక్ తో సంబంధం లేకుండా మంజూరు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ తగరం మధురాజ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి సంజీవ్, రాజారావు, కిషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. MRPS ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసిన ప్రభుత్వం దానికి ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరవాలని చెప్పేసి ప్రధానంగా రెండో డిమాండ్ తోటి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే పేద విద్యార్థులు ఆన్లైన్ చదువుకు దూరమవుతారు, ఆన్లైన్ క్లాసులు చేయబట్టే ఈ ఆన్లైన్ క్లాసులు విలేజ్లలో సిగ్నల్ లేకపోవడం వల్ల, సెల్ ఫోన్ లేకపోవడం వల్ల, సెల్లులు కొనే పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు విద్యకు దూరమవుతారు. కాబట్టి విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే సమాజంలో మార్పు రాదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర MRPS పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బ్యాంకుల్లో చూసుకుంటే ఈరోజు ప్రతి విలేజ్లల్లో కానీ పట్టణాల్లో కానీ పేదవాడు దళితుడు బ్యాంకులు అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు డిపాజిట్ చేస్తేనే నీకు లోన్ ఇస్తాం అని చెప్పేసి కనీసం బ్యాంకులో కూడా అడుగు పెట్టడం ఇస్తలేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి దళితులకు, ఎస్సీలకు, ఆదిగలకు ఎలాంటి బ్యాంకుకు సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైతే రానున్న రోజుల్లో దళితులు విద్యకు దూరం కాకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ జై మాదిగా, జై జై మాదిగా.